हाय स्टूडेंट्स दिस इज फनी वेलकम बैक टू माय चैनल इंपॉर्टेंट टॉपिक गुरिंचि चाला मंदी स्टूडेंट्स 2021 जेईई मेन रासेटुवंटि चाला मंदी स्टूडेंट्स अडुगुतुन्नमाट प्रति लेक्चर नि प्रति सब्जेक्ट संबंधिंचिन लेक्चरल दग्गरिकि वेळ्ळि इंपॉर्टेंट टॉपिक्स एंटर टिक चेयंडि इंपॉर्टेंट टॉपिक्स एवो चेप्पंडि तक्कुव टाइम उंदि काबट्टि मेमु प्रिपेर अवुतामु अनेटुवंटि माट अंदरि नोटि नुंचि वस्तुंदि नाकु कूडा चाला मेसेजेस रावडं जरुगुतुंदि दानिकि संबंधिंचि ई वीडियोलो मीकु नच्चिना नच्चकपोयिना निजमैते चेप्पानु चेप्ता नेनु सो इंपॉर्टेंट टॉपिक अनेदी इक्कड़ जेईई मेन की संबंधी रेंडे रेंडे कैटगरीलो उंटाई नंबर आफ् टाइम्स आ टापिक खच्चितंगा क्वेश्चन वस्तुंदा लेदा लेदा रेंडो पॉइंट एंटंटे ओक टापिक नंबर आफ् क्वेश्चन एक्कुव वस्तुन्नाया लेदा सो इवे इंपॉर्टेंट टापिक्स अंटे वीटिनी मीरु अंदर दग्गरिकी वेळ्ळि अडगाल्सिन पनेम लेदु मन चानल्लो कापोते चाला चोट्ल मीकु 2020 లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా డీటెయిల్స్ అయితే ఉంటాయి సో అవే మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ గా తీసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్పాలి అనుకుంటే మీకు ఏ టాపిక్స్ వచ్చినా మీరు డిసైడ్ చేసుకోండి మీకు వచ్చిన టాపిక్ మీకు రాని టాపిక్ ఈ రెండే కేటగిరీస్ ఉంటాయి రాని టాపిక్ వచ్చిన టాపిక్ అంటే మీరు తరువగా ప్రిపేర్ అవ్వండి రాని టాపిక్ పరిస్థితి ఏంటంటే ఆ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఒక క్వశ్చన్ వస్తుందా టూ క్వశ్చన్స్ వస్తున్నాయా ఎందుకంటే మనకి 2021 లో 30 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది బట్ వి హావ్ టు రైట్ ఓన్లీ 25 అవుట్ ఆఫ్ 30 కాబట్టి ఈచ్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ కొన్ని టాపిక్స్ నుంచి మాత్రమే రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మూడు క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే మాక్సిమం ఏ టాపిక్ నుంచి అయితే మ్యాథమెటిక్స్ పరంగా అయితే ఉండదు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా దాదాపుగా అంతే ఉంటుంది సో ఇంపార్టెంట్ టాపిక్ని మీరు అందరూ వెంటపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు మీరు 2020 కానీ 2019 కానీ వెయిటేజ్ చూసుకుంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో చూసుకుంటే దాన్ని బేస్ చేసుకునే ఏ లెక్చర్ అయినా మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏదని చెప్తారు నా మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ మీరు ఆ వెయిటేజ్ చూసుకోండి వెయిటేజ్ చూసుకొని ఒక టాపిక్ నుంచి తక్కువ కంటెంట్ ఇప్పుడు మ్యాథమెటికల్ రీజనింగ్ కానివ్వండి ప్రోగ్రెషన్స్ కానివ్వండి ఇలాంటి టాపిక్స్ తక్కువ కంటెంట్ ఉంటుంది ఖచ్చితంగా గ్యారంటీగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది సో అలాంటి టాపిక్నే మనం ఇంపార్టెంట్ టాపిక్ అనేది అంటాం సో ఇంపార్టెంట్ టాపిక్ అనే పదం కన్నా ది బెస్ట్ ఏంటంటే ఈ టాపిక్ నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుందా లేదా ఇది ఫిజిక్స్ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు మ్యాథమెటిక్స్ అవ్వచ్చు ఈ టాపిక్ నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది అనుకున్న దాన్నే ఇంపార్టెంట్ టాపిక్గా మీరు కన్సిడర్ చేయండి ఓకే సో ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు అందరూ వెంటపడాల్సిన పనేమీ లేదు ఏ టాపిక్ నుంచి అయితే గ్యారంటీ క్వశ్చన్ వస్తుందో దాన్నే ఇంపార్టెంట్ టాపిక్గా మీరు తీసుకోండి అడ్వాన్స్ వేరు జేఈ మెయిన్ వేరు మెయిన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అనేది స్పెసిఫిక్గా ఏమీ ఉండదు ఏ టాపిక్ నుంచి అయితే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వస్తున్నాయో దాన్నే మనం ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తాం అడ్వాన్స్కి అయితే కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయొచ్చు సో జేఈ మెయిన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటూ మీరు ఎక్కువ టైప్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు నేను కూడా 99% స్కోర్ ఎలా వస్తుంది 200+ ఎలా స్కోర్ వస్తుంది ఇవన్నీ వీడియోస్ ఎలా చేసినా కానీ ఇంపార్టెంట్ అనే పదం అంటే నా దృష్టిలో అయినా మిగతా లెక్చర్స్ దృష్టిలో అయినా ఈ టాపిక్ నుంచి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది లేదా రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ని మనం ఇంపార్టెంట్ టాపిక్ అంటున్నాం ఆ ఒక్క విషయం తెలుసుకోండి సో ఈ వీడియో ఉద్దేశం కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదో చెప్తారు ఇంకా ఏవో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయని రేపు కాలేజెస్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీరు వాళ్ళు వెంటపడాల్సిన అవసరం అయితే లేదు ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి లేదా ఒక క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయో చూసుకోండి దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ ప్రిపరేషన్ అనేది ట్రై చేసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఓకే రైట్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ